సార్ వచ్చేసి బాల్ హెడ్తో సఫర్ అవుతున్నారు. బాల్ హెడ్ ఎక్కడ వరకు ఉందో దాన్ని మనం మెజర్మెంట్ తీసుకుంటాం. ఆ మెజర్మెంట్ తగ్గట్టు మనము ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. మనకు లోపల అంటే ఫంగస్ అలా ఏం ఫామ్ అవ్వకుండా సార్కి స్కాల్ప్ ప్రొటెక్టర్ అనేది స్ప్రే చేయడం జరిగింది. వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. నేను మీ సుష్మ. ప్రజెంట్గా మన ముందు క్లయింట్ ఉన్నారు. సో సార్ వచ్చేసి బాల్ హెడ్తో సఫర్ అవుతున్నారు. సో సార్, మన వీడియోస్ అనేది యూట్యూబ్లో చూసేసి సార్ మన ఆర్కే హెయిర్ స్టూడియోకి విజిట్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్గా సార్కి మనం 4 ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. సార్లో దాన్ని బాండింగ్ ప్రాసెస్ అనేది చూస్ చేసుకున్నాను. సో సార్కి మనం బాండింగ్ ప్రాసెస్ ఫిక్స్ చేసి సార్ ఒక లుక్ చేంజ్ చేద్దాం. సార్కి ఇప్పుడు మనము బాల్ హెడ్ ఎక్కడ వరకు ఉందో దాన్ని మనం మెజర్మెంట్ తీసుకుంటాం. ఆ మెజర్మెంట్ తగ్గట్టు మనము ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాం. సార్కి ఇప్పుడు సైడ్ హెయిర్ కట్ అనేది లెంత్గా ఉంది కదా, సైడ్ హెయిర్ కట్ చేసేసి ప్యాచ్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అయితే మనం చూద్దాం. సార్కి సైడ్కి హెయిర్ కట్ చేయడం జరిగింది. సైడ్కి హెయిర్ కట్ చేశాక సార్కి హెడ్ వాష్ చేపించాను. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ద హెడ్ వాష్ సార్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ర్యాషెస్, ఇచ్చింగ్, ఇంకా మనకు లోపల అంటే ఫంగస్ అలా ఏం ఫామ్ అవ్వకుండా సార్కి స్కాల్ప్ ప్రొటెక్టర్ అనేది స్ప్రే చేయడం జరిగింది. ఆఫ్టర్ స్ప్రేయింగ్ ద స్కాల్ప్ ప్రొటెక్టర్ మనం ఇప్పుడు ప్యాచ్ పెట్టడం అనేది జరుగుతుంది. సార్ యొక్క ఫైనల్ లుక్ ఎంత న్యాచురల్గా ఉందో, మనం ఎంత దగ్గర నుంచి చూసినా ఎవరు హెయిర్ ప్యాచ్ అంటే మనం ప్యాచ్ పెట్టించుకున్నాము అని చెప్పేసి ఎవరు పాయింట్ అవుట్ చేయలేము. చూడండి, సార్కి ఇప్పుడు ప్యాచ్ పెట్టాక సైడ్ హెయిర్, ఇప్పుడు ప్యాచ్ హెయిర్ రెండు కరెక్ట్గా ఉన్నాయి, మ్యాచ్ చేసేసారు. ఇంకొకటి ఫ్రంట్ నుంచి చూసాక, ఎంత దగ్గర నుంచి చూసాక కానీ సార్కి ప్యాచ్ అనేది ఎవరు పాయింట్అవుట్ చేయలేరు. సో ఇదండి మనకు బాండింగ్ ప్రాసెస్లో మనము ఇప్పుడు ప్రాసెస్ చూసారు కదా మీరు, బాండింగ్ ప్రాసెస్ అనేది. బాండింగ్ ప్రాసెస్లో చాలా న్యాచురాలిటీగా ఉంటుంది. ఇంకొకటి బాండింగ్లో మనము సర్వీస్ కూడా రావాలి. సర్వీస్ ఎంత అంటే మనకు 25 డేస్ నుంచి 30 డేస్కి ఎవ్రీ మంత్ సర్వీస్కి వచ్చినట్టయితే మనకు ఈ ప్యాచ్ ఫిక్స్ చేసే ముందు మనకు గమ్ టైప్ రెండు పెట్టాం కదా, అది అనేది మనకు 25 డేస్ నుంచి 30 డేస్ వరకు ప్రవర్ అనేది లాస్ అవుతుంది. సో దాని నుంచి మనము ఎవ్రీ మంత్ సర్వీస్కి వచ్చినట్టయితే సర్వీస్ చేయించుకుంటాను, ప్యాచ్ అనేది మీకు లైఫ్ టైం పెరుగుతుంది. ఇంకొకటి మీకు హెయిర్ కూడా రఫ్ అవ్వకుండా సిల్కీగా ఉంటుంది మనం వాష్ చేయించినట్టయితే. హెయిర్ ప్యాచ్ పెట్టించుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారో సార్ యొక్క మాటల్లో తెలుసుకుందాం. నేను ఇక్కడికి రాకముందు హెయిర్ ప్యాచ్ నాకు సెట్ అవుతుందా లేదా అనేది డౌట్ ఉండే. ఇప్పుడు మీరే చూశారుగా ఎంత అద్భుతంగా ఇది చేశారు. మీరు కూడా పడతల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఆర్కే హెయిర్ స్టూడియో వాళ్ళని సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్కూల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. మన బ్రాంచెస్ వచ్చేసి దిల్సుఖ్నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి, సికింద్రాబాద్. మనకు ఏపీలో వచ్చేసి వైజాగ్, విజయవాడలో ఉన్నాయి.